శ్రీమాత్ర నమః. మా ఇంటికి వచ్చే అతిథులన్నమాట. కొన్ని వందల అతిథులు మా ఇంటికి వస్తూ ఉంటాయి. ఆ గోడ మీద, రేకు మీద, కింద అవి వచ్చి అవి వాలి తింటూ ఉంటే మనసుకి ఎంత ఆనందంగా అనిపిస్తూ ఉంటుందో. పొద్దున్నే 5:30 వచ్చేస్తాయి. ఆ చెట్ల మీద వాలి అరుస్తూ ఉంటాయి అన్నమాట, తొందరగా పెట్టు, తొందరగా పెట్టు అన్నట్లుగా. నేను ఇలా పెట్టి లోపలికి రావడం ఆలస్యం, గబగబా గబగబా వాలిపోతూ ఉంటాయన్నమాట. మా ఇంటి గుమ్మానికి, నేను చిలకలకి బియ్యం పెట్టే స్థలానికి దాదాపుగా 3 అడుగులు 4 అడుగులు దూరం ఉంటుంది అంతే. గుమ్మంలో నుంచి చూస్తూ ఉంటానన్నమాట ప్రతిరోజు. నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. వర్షం వస్తుందా, భోరుని వర్షం వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చేస్తున్నప్పుడు కూడా పాపం అలా తడుచుకుంటూ వచ్చి తింటూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది, ఏ ప్రాణికైనా ఆకలిగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే తినేలా చేస్తుంది కదా అని అనిపిస్తుంది. నేను పెడుతున్నాను అనే కంటే అవి తిని ఆ అదృష్టాన్ని నాకిచ్చి నేను చేసుకున్న పాపకర్మలు ఏవైనా ఉంటే వాటిని పోగొడుతున్నాయి అంటే చాలా సరిగ్గా ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి. ఇలా ఎన్నో సంవత్సరాలుగా మా ఇంటికి వస్తూ నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాయి ఈ చిలుకలు. కాదు కాదు, రాజశ్యామల అమ్మవార్లు అన్నమాట. అలా నా కుటుంబాన్ని చక్కగా ఆశీర్వదిస్తూ ఉంటే అవి అరుపులు, కేకలు, గోలలు, అల్లరి ఇవన్నీ చూస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో. రోజు మనం పడే టెన్షన్లు కానీ బాధలు కానీ అన్నీ చిటికలో పోతూ ఉంటాయి. చేతనైనంత ఒక గుప్పెడో 2 గుప్పెట్లో మనం పెట్టుకోవడం అలవాటు చేసుకుంటే అవి చక్కగా వస్తాయి. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరికో సేవ చేయవలసిన అవసరం లేదు. చక్కగా మన ఇంట్లోనే మనం కొంచెం కొంచెంగా ఇలా పెడుతూ ఉంటే మనం చేసుకున్న పాపాలు కూడా ఈ విధంగా పోగొట్టుకోవచ్చు. నాకు నెలకి ఈ చిలుకల కోసం 300 నుంచి 350 కేజీల వరకు బియ్యం పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వేసవకాలంలో అయితే చాలా తక్కువ పడతాయన్నమాట, అప్పుడు ఎక్కువగా చిలుకలు రావు. వేసవకాలం అయిపోగానే, అంటే ఇప్పుడు జూన్ నుంచి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి చిలుకలు, బాగా వస్తాయన్నమాట. పొద్దున్న 5:30 మొదలుకొని సాయంత్రం 6 వరకు వెళ్ళిపోతున్నావు అమ్మా అన్నట్లుగా వెళ్ళిపోయే వరకు నాకు కనువిందు చేస్తూనే ఉంటాయి అన్నమాట ఈ చిలుకలు. మధ్యాహ్నం కొంచెం తక్కువ వస్తాయి, కానీ పొద్దున్న సాయంత్రం ఇదిగో ఇప్పుడు చూసారు కదా ఎంత ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. మళ్ళీ వీటి దగ్గర ఒక లక్షణం ఉంది, అదేంటంటే ఈరోజు వేసిన బియ్యం కింద పడిపోతే తుడిచి వేసాననుకోండి, అస్సలు తినవు, మళ్ళీ ఫ్రెష్గానే వేయాలి. వాటికి బియ్యం కూడా చక్కగా వాటికి గుప్పళ్ళతో వేస్తూ ఉండాలన్నమాట. అలా వేస్తూ ఉంటే అవి చక్కగా తిని మనల్ని ఆశీర్వదించి చల్లగా ఉండమ్మా అని చెప్పి ఆశీర్వదించి వెళ్తాయి. ఎంత హాయిగా ఉంటుందో కదా అలా వాటిని చూస్తూ ఉంటే. ప్రతిరోజు మన పడే టెన్షన్లు, కష్టాలు ఇవన్నీ వాటిని చూస్తూ మర్చిపోతూ ఉండొచ్చు. అలాంటి అద్భుతమైన అవకాశం ఇస్తున్నాయి ఈ చిలుకలు నాకు.